హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేఖటాక్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేటప్పుడు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పైన బెల్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసిన మిస్ అవ్వకుండా మీ వరకు రీచ్ అవుతుంది. ఈ రోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదామని వచ్చానండి. ఇప్పుడు ప్రెసెంట్ ఉండే సిచ్యువేషన్లో బయట కరోనా అనేది ఎక్కువగా వైరస్ అనేది నడుస్తుంది, మీ అందరికీ తెలిసినది. కానీ ఈ వైరస్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, తగ్గుతుంది, ఇది కూడా మనకు అందరికి తెలిసిందే. కానీ ఇది ప్రెగ్నెన్సీ లేడీస్కి వస్తే ఎలా అనే దాని గురించి మాట్లాడదాం వచ్చానండి. ఎందుకంటే నాకు, నేను ఇప్పుడు 8th month ప్రెగ్నెంట్, నేను 6th month ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు 2 ఇయర్స్ బాబుకి ఇద్దరికి కరోనా పాజిటివ్ అనేది వచ్చింది. మా ఇద్దరికి కూడా 14 డేస్, మేమిద్దరు కూడా హోమ్ క్వారంటైన్లో 14 డేస్ ఉండి బయటకు వచ్చాము. ఇప్పుడు ఇద్దరు కూడా చాలా చాలా హెల్దీగా ఉన్నాము. నేను ఇదే ఎందుకు మాట్లాడదాము అనుకున్నానంటే, నేను నాకు పాజిటివ్ కరోనా పాజిటివ్ అనేది వచ్చినప్పుడు నేను నెట్లో సెర్చ్ చేశానండి, దీని గురించి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా, ఎవరైనా మాట్లాడారా, ఏదైనా మనకి హెల్ప్ఫుల్గా ఏదైనా వస్తుందేమో ఇన్ఫర్మేషన్ అన్నట్టు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ నేను చాలా సెర్చ్ చేశాను. కానీ నాకు ఎటువంటి హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. అంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా మాట్లాడారేమో, అంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్తే మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా, వచ్చి తగ్గిన వాళ్ళు చెప్తే. నేను అలా ఎవరైనా మాట్లాడారేమో అన్నట్టు గూగుల్లో యూట్యూబ్లో అంతా సెర్చ్ చేశాను. కానీ నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అప్పుడు నేను ఒక 2-3 డేస్ చాలా భయపడ్డానండి. ఆ టైంలో నేను సెర్చ్ చేయడం జరిగింది, నాకు అది ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు, చాలా చాలా భయపడ్డాను. ఇలా నేను ఎలా సెర్చ్ చేశానో, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉండి సెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే ప్రెగ్నెన్సీలో పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికైనా సరే, నాకు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్, వ్యూస్ తక్కువ ఉన్నాయి, సబ్స్ తక్కువ ఉన్నారు, కానీ పర్లేదు, ఎవరో చూసిన వాళ్ళకి ఎవరికైనా ఒకరికి ఇద్దరికన్నా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను, మాట్లాడుతున్నాను అనమాట. ఇప్పుడు అది కరోనా పాజిటివ్ అనేది మాకు వచ్చిన వెంటనే, ఆ రోజు తెలిసిన వెంటనే కూడా మేము హోమ్ క్వారంటైన్ అనేది చేసుకున్నాం అనమాట. ఇంట్లోనే ఒక రూమ్లోనే నేను మా బాబు కూడా డోర్ అంతా లాక్ చేసుకొని ఇంట్లోనే ఉండిపోయిన ఒక రూమ్లోనే, ఇక్కడ బయట 14 డేస్ కూడా నేను బయటికి రాలేదనమాట. అంటే హెల్త్ వర్కర్స్ వచ్చి మాకు టెస్ట్ చేయాలన్నప్పుడు మాత్రమే బయటకు వచ్చి, మాది కూడా ఎక్కడ ఏ వస్తువులు తాకకుండా బయటకు వెళ్ళి మరి లోపలికి వచ్చేసేవాళ్ళం అనమాట. అంటే ఇప్పుడు మేము మొత్తం డే మొత్తం నేను ఏవి పాటించాను, ఏమేం చేశాను అనే దాని గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసుకొని, బ్రష్ అయిపోయిన వెంటనే ఒక హాట్ వాటర్, ఒక హాట్ వాటర్లో లెమన్ పిండుకొని ఒక హాఫ్ లెమన్ అనమాట, హాఫ్ లెమన్ వేసుకొని ఒక హాట్ వాటర్ అనమాట. హాట్ వాటర్ అయిపోగానే ఒక 50 గ్రామ్స్ వరకు డ్రై ఫ్రూట్స్, గోడంబి, ద్రాక్ష, బాదం, పిస్తా ఏదైనా సరే ఒక 50 గ్రామ్స్ తీసుకోండి. అది అయిపోయిన వెంటనే కూడా పాలు తాగేదానండి నేను. అంటే నేనేం చేస్తానో అది చెప్తున్నా. వేడి పాలల్లోన కొంచెం పసుపు వేసుకొని ఒక గ్లాస్ పాలు తాగేదాన్ని. పాలు అయిపోగానే మళ్ళీ ఒక 1/2 అవర్కి అలా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఏదైనా సరే బాగా ప్రోటీన్ విటమిన్ ఉండే ఫుడ్ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ తినేదని. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఒక 1/2 అవర్కి ఆవిరి అనమాట, వేడినీళ్ళ ఆవిరి. వేడినీళ్ళ ఆవిరి అనేది బాగా ఉడికే నీళ్ళలోకి ఒకసారి అల్లము, ఒకసారి తులసాకు ఇలా వేసి ఉడకబెట్టుకొని, ఉడకబెట్టిన వాటర్లోకి కొంచెం పసుపు, అంటే ఉడకబెట్టిన తర్వాత మనం ఆవిరి పట్టుకునేటప్పుడు కొంచెం పసుపు, జండు బామ్ కానీ అమృతాంజన్ కానీ ఏదైనా ఒక వేసి మనం ఫుల్ కవర్ చేసేసుకొని, మొత్తం కవర్ చేసేసుకొని గాలి అనేది బయటకు వెళ్లకుండా 10 to 15 మినిట్స్ అండి, 10 మినిట్స్ అయితే పక్కా పట్టుకోవాలి. 15 మినిట్స్ అంటే మనకి ఆ వాటర్ అనేది అంత వేడిగా ఉండవన్నమాట, 10 మినిట్స్ కంత చల్లకపోతే. ఆ 10 మినిట్స్ పట్టుకుండే టైంలో కూడా మనం ఆ వేడి అనేది బయటకు పోకుండా ఖచ్చితంగా అది కప్పుకొని ఉండి 10 మినిట్స్ ఆవిరి పీల్చుకోవాలి. కుదిరినంతసేపు నోటితోనూ ముక్కుతోనూ పీల్చుకోవాలి, నోటితో ఎక్కువగా పీల్చుకోవాలండి, బాగా నోటితో పీల్చేసుకొని మింగాలన్నమాట. అది మనం ఆవిరి మింగేటప్పుడే మనకి తెలిసిపోతుంది. తర్వాత అయిపోయింది, ఆవిరి పట్టేసుకున్న తర్వాత మరి ఒక 11కి ఆ టైంలోన ఫ్రూట్స్ తీసుకునేదాన్ని, ఎక్కువ విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకునేదాన్ని. బ్రేక్ఫాస్ట్ అయిపోతేనే మర్చిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే కూడా బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకునేదాన్ని అండి. అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నాను కాబట్టి మామూలుగా సిట్రిజన్, పారాసిటమాల్ ఇవన్నీ కూడా వేసుకోవాలంటారు మామూలుగా, మామూలు వాళ్ళకైతే. ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే అలా వేసుకుండేకి లేదు.
నేనైతే బి కాంప్లెక్స్, విటమిన్ సి చీవింగ్ టాబ్లెట్స్ ఇచ్చారు, అది అవి రెండు వేసుకునేదాన్ని. ఆ తర్వాత ఆవిరి పట్టుకున్నాం. ఆవిరి పట్టుకున్నాక 11 o'clock అలా ఫ్రూట్స్ తీసుకునేదాన్ని అనమాట. ఫ్రూట్స్ అయిపోయినాక 12 o'clock మరి హాట్ వాటర్ లెమన్ కలుపుకొని తాగేదాన్ని. దాని తర్వాత పసుపు నీళ్ళలో, వేడి నీళ్ళలో కొంచెం పసుపు వేసుకొని నీళ్ళు నోట్లోకి వేసుకొని పుక్కిలించడం అనమాట. ఆ పుక్కిలించేదాన్ని ఒక గ్లాస్ వాటర్ దాకా. అది అయిపోయినాక మరి లంచ్ అనమాట. లంచ్లో కూడా అంతేనండి, బాగా ఆకుకూరలు, కాయగూరలు. నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ ఎంత తింటే అంత మంచిది అంటండి. మటన్ కంటే చికెన్ ఎక్కువ తినాలి అంట. బాగా ఎవ్రీడే అయితే 2 eggs తీసుకునేదానండి. ఏది తీసుకున్నా సరే, చికెన్ తిన్నా మటన్ తిన్నా ఒక ఎగ్, 2 eggs అయితే ఖచ్చితం అనమాట. ఆఫ్టర్నూన్ ఒకటి, లంచ్ నైట్ ఒకటి తినేదాన్ని. అలా అనమాట, లంచ్లోనూ ఆకుకూర, ఇంత రైస్ ఏమైనా ఆకుకూర, కాయగూర, ఒక ఎగ్ కంపల్సరీ ఉంటుండే. అది అయిపోయాక మళ్ళీ కూడా కాల్షియం టాబ్లెట్ వేసుకుంటేదాన్ని. అది అయిపోయిన వెంటనే కాల్షియం టాబ్లెట్ అయిపోయినాక మరీ 3 o'clock కల్లా ఆవిరి అనమాట. భోజనం చేసిన వెంటనే మళ్ళీ ఆవిరి పట్టుకున్నాను. సేమ్ అల్లం కానీ తులసాకులు కానీ వేసి ఉడికించిన నీళ్ళల్లోకి కొంచెం పసుపు, జండు బామ్ వేసి 10 నిమిషాల పాటు, ఖచ్చితం 10 నిమిషాల పాటు ఆవిరి పట్టుకునేదాన్ని. మరి ఈవినింగ్ ఏదైనా సరే టీ అలా తాగేదాన్ని, టీ కాఫీ ఏదో ఒకటి. అయిపోయాక ఈవినింగ్ కూడా ఏదైనా ఫ్రూట్స్ తీసుకునేదాన్ని అండి, ఏదైనా యాపిల్ కానీ ఆరెంజ్. ఎక్కువ యాపిల్, ఆరెంజ్ ఎక్కువ తీసుకున్నాను నేను. ఒకవేళ జలుబు ఉండే వాళ్ళు అయితే మాత్రం ఆరెంజ్, బనానా మాత్రం అస్సలు తినద్దండి, యాపిల్ తినండి, ఏం కాదు. నెక్స్ట్ తర్వాత ఈవినింగ్ 7 o'clock అలా సేమ్ మరి హాట్ వాటర్ లెమన్ తీసుకునేదాన్ని. మరి అయిపోయిన వెంటనే మరి కొంచెం హాట్ వాటర్లో పసుపు వేసి పుక్కిలిచ్చేదాన్ని. పుక్కిలిచ్చేది అయిపోయినాక సేమ్ మళ్ళీ రైస్, ఆకుకూర కానీ కాయగూర ఏదో ఒకటి, చికెన్ ఆర్ ఎనీథింగ్ తీసుకొని మరి అందులోకి ఎగ్ అయితే కంపల్సరీ ఉంటుండే. అయిపోయిన తర్వాత మళ్ళీ 9 o'clock కల్లా మరి ఆవిరి, 3 times ఆవిరి పట్టుకోవాలా. సేమ్ అల్లం కానీ తులసాకులు కానీ వేసుకొని జండు బొమ్మ పసుపు వేసుకొని ఆవిరి పట్టుకునేదాన్ని. అయిపోయిన తర్వాత మరి నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలల్లోకి, వేడి పాలల్లోకి ఇంత పసుపు వేసుకొని ఆ పాలు తాగేదాన్ని. కానీ రోజంతా నేను వాటర్ తాగాలి అనుకుంటే మాత్రం హాట్ వాటరే తాగానండి. ఒక ఫ్లాస్క్ పెట్టేసుకొని ఆ ఫ్లాస్క్లోనే వాటర్ పెట్టేసుకోండి. మీకు తగ్గట్టుగా మీకు వాటర్ తాగాలి అనిపించినప్పుడల్లా ఆ హాట్ వాటర్ తాగాలి. నేను 14 days కూడా హాట్ వాటర్ తాగాను, అసలు చల్ల నీళ్ళు అనేది ఒక్కసారి కూడా తాగలేదు. ఇంకా మామూలు వాళ్ళకైతే అది ఆయుర్వేదిక్ జ్యూస్ అనేది ఏదో టీ అనేది ఇస్తారండి, అది తాగాలంటారు. కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళు నాకైతే హెల్త్ వర్కర్స్, డాక్టర్స్ అయితే తాగద్దని చెప్పారు, అందుకని చెప్పేసి నేను తాగలేదు. ఇలాంటి నేను 14 days ఇప్పుడు నేను ఏదైతే షెడ్యూల్ చెప్పాను అది 14 days నేను పాటించాను. లక్కీగా నాకు అయితే ఎటువంటి సిమ్టమ్స్ ఉండేది లేదు. లైట్గా కోల్డ్ ఒకటి ఉండింది, ఫీవర్ కానీ ఇదేమో లేదు. మా బాబుకి అయితే ఫీవర్ ఉండింది, అందుకు నేను డైలీ 3 times పారాసిటమాల్ 5 ml చొప్పున 3 times వేసాను. అంటే నైట్ కూడా వేసాను. అంటే ఫస్ట్ 2 days ఎక్కువ ఉండింటే ఫస్ట్ 2 days నైట్ కూడా వేసేదాన్ని 4 hours ఒకసారి. తర్వాత ఒక 3 days వేసానండి అంతే. మా బాబుకి కూడా తగ్గిపోయింది లక్కీగా, ఇద్దరికి కూడా ఎటువంటి డేంజర్ అనేది లేకుండా ఇద్దరు కూడా సేఫ్గా బయటకు వచ్చాము. ఇలాంటి మేము డే అంతా ఇలా చేసాం. వీటన్నిటికంటే మనకు మెయిన్ మెడిసిన్ ఏమంటే ధైర్యం, ఏమీ కాదు అనే ధైర్యం ఉండాలన్నమాట. మా ఈ వైరస్లో ఎలా ఉంటుందంటే అండి, అది రాగానే మనకి ఏదో తెలియని భయం అనమాట. అమ్మో నాకు వచ్చేసింది, ఏమో ఎట్లయిపోతుంది, అయిపోతావో, నేను వెళ్ళిపోతానేమో అన్నట్టు ఉంటుంది. నేను ఫస్ట్ అలాగే చాలా భయపడ్డాను, ఒక 2 days చాలా భయపడ్డాను. తర్వాత 3rd day ఇలా వచ్చిన వాళ్ళతో మాట్లాడి కొంచెం ధైర్యం తెచ్చుకున్న తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత నాకు కొంచెం నెమ్మది అనిపించింది. నాకు అప్పుడు అనిపించింది మనం ఎంత భయపడితే మన హార్ట్ బీట్ అనేది అంత పెరుగుతుంది, పల్స్ రేట్ పెరుగుతుంది, మనకి లేనిది కూడా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సిమ్టమ్స్ జ్వరం లేకున్నా కానీ వచ్చినట్టు ఆ భయం వల్ల నీరసం అదే వచ్చేస్తుంది. ఆ 2 days కూడా ఫస్ట్ 2 days నాకు నేనేం హెల్దీగానే ఉన్నా కానీ ఏదో నీరసంగా అయ్యో నాకు అయిపోయా ఇంకా అయిపోయా అన్నట్టు ఉండింది. కానీ ఎప్పుడైతే 3rd day నేను ధైర్యం తెచ్చుకున్నానో అప్పటి నుంచి నేను చాలా చాలా హెల్దీగా ఉన్నాను. ఎక్కువ అంటే కొంచెం ఒకే రూమ్లో ఉండడం వల్ల బోర్ కొట్టినట్లు ఉంటుంది,
ఓన్లీ ఫీలింగ్. కానీ ఏం పర్లేదు, మనకి ఇప్పుడు ఉండే జనరేషన్ లో సెల్ ఉంది, దాంట్లో ఇంటర్నెట్ ఉంటుంది, ఏం కావాలంటే అది మూవీస్ అంట అది చూసుకుంటూ నేను 14 డేస్ గడిపేశాను. ఇలా మీరు కూడా వచ్చిన వాళ్ళు మాత్రం ఫస్ట్ భయపడకండి, దీని నుంచి బేబీకి వస్తుంది అనే టెన్షన్ మాత్రం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో పెట్టుకోకండి. ఏం కాదు, మన ధైర్యమే మన బలం అన్నమాట. నాకైతే అదే పనిచేసిందండి. మా ఇంట్లో వాళ్ళు ఎంతమంది చెప్తూనే ఉన్నారు ఏం కాదు ఏం కాదు ఏం కాదని, కానీ మనకి లోపల ఏదో తెలియని భయం అనేది ఉంటుంది కదా, అదే మనల్ని సగం ఇది చేసేస్తుంది, తగ్గించేస్తుంది అన్నమాట. ఆ భయం లేకుండా ఎంత ధైర్యంగా ఉంటే మనం అంత త్వరగా క్యూర్ అవుతాం అన్నమాట. ఇవన్నీ నేను చెప్పిండేటివన్నీ మీకు ఎవరికో చూసిన 10 మందిలో ఒక ఇద్దరు కన్నా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేశాను. ఎవరికైనా నా వీడియో నచ్చింటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.